మనకు మార్గశిర మాసం ప్రారంభమైంది. ఈ మార్గశిర మాసంలో మర్చిపోకుండా ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది, మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అలానే కాకుండా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. లక్ష్మీనారాయణ అనుగ్రహంతో మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారని చెప్పొచ్చు. అలానే కాకుండా లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించడానికి కూడా ఈ వస్తువులు ఉపయోగపడతాయని పురాణాలు చెబుతున్నాయి. మనకేంటంటేనండి, మార్గశిర మాసం అనేది ప్రారంభమైంది. మార్గశిర మాసం అనేది చాలా విశిష్టతను కలిగి ఉంటుందన్నమాట. ఈ మాసం లక్ష్మీనారాయణకు ఎంతో ఇష్టకరమైన మాసము. తెలుగు మాసాల్లో ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుందన్నమాట. కార్తీక మాసము నుండి మనం మార్గశిర మాసములోకి అడుగు పెట్టాము. ఈ హేమంత ఋతువులోని మొదటి మాసం మార్గశిర మాసం. మార్గశిర నక్షత్రం పూర్ణిమ అంటే కలయిక వలన ఈ మాసానికి మార్గశిర మాసమని పేరు. అలాగే కాకుండా ఈ మాసము చాలా అంటే శక్తివంతమైన మాసము అని చెప్పొచ్చు. అలాగే కాకుండా ఏంటంటే ఈ మాసానికి మనం ఏంటంటే చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటాము. చక్కగా మనం ఏ పూజలు చేసినా, ఏ హోమాలు చేసినా, ఏది చేసినా ఏంటంటే ఆ విష్ణుమూర్తి స్వయంగా స్వీకరిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. స్త్రీ మహావిష్ణువును ఈ మాసంలో పూజిస్తే, ప్రీతికరమైన ఈ మాసమునందున ఏంటంటే స్త్రీ మహావిష్ణువుని పూజిస్తే మనకు సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అలానే కాకుండా ఏంటంటే ఈ మాసాల్లో మనం గురువారానికి అత్యంత అంటే ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము. ఈ మాసాల్లో గురువారాలను ఏంటంటే లక్ష్మీవారంగా పిలువబడుతూ ఉంటాయన్నమాట. ఈ మాసం చాలా పవిత్రమైనది కాబట్టి ఈ మాసంలో మనం ఖచ్చితంగా ఏంటంటేనండి, ఈ మాసంలో మనం ముఖ్యంగా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలన్నమాట. ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలంటే కనుక గుర్తుపెట్టుకోండి, వెండి వస్తువులు అన్నమాట. వెండి వస్తువులని అంటే మనం లక్ష్మీ వారాలుగా భావిస్తాం కదా గురువారాలు. అలాంటి గురువారాల్లో ఏంటంటే మనం ఒక చిన్న వెండి కుంకుమకాయ ఉంటుంది కదా, దాన్నైనా సరే మనం ఇంటికి తెచ్చుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఒకవేళ అలా తెచ్చుకోకపోయినా నార్మల్గా ఏంటంటే బజారు నుండి నార్మల్గా అండి వెండిది మనం కొనలేము, మన దగ్గర స్తోమత లేదు అనుకునేటప్పుడు ఏంటంటే మనము బజారు నుండి ఏంటంటే వెండి రంగులో ఉండే అంటే కైను అంటే మనకు నార్మల్గా ఏంటంటే స్టీల్వి దొరుకుతూ ఉంటాయి కదా, స్టీల్వి కానీ లేదంటే మనము కోటింగ్తో వస్తూ ఉంటాయి కదా కుంకుడు అంటే కుంకుమకాయలు, అలాంటివి ఏంటంటే కనుక మనం ఒకటి ఇంటికి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవడం వల్ల మంచి శుభ ఫలితం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట. ఇది తెచ్చుకోవడం వల్ల చక్కటి యోగం ప్రాప్తిస్తుంది. అది తెచ్చుకొని అందులో మనం ఏంటంటేనండి కుంకుమను పోసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకుంటే చక్కటి యోగం అనేది ప్రాప్తిస్తుంది. కుంకుమ ఏంటంటే మనం ఐదో తనంగా కుంకుమ మనము చాలా పవిత్రంగా భావిస్తాము. కుంకుమ చాలా శక్తివంతమైనదిగా అంటే భావిస్తూ ఉంటాము. కుంకుమను మనం పెట్టుకోవడం వల్ల మనకు ఐదో తనం సొంతమవుతుందని కూడా మనం భావిస్తూ ఉంటాం. కాబట్టి కుంకుమను మనం ఏంటంటే కుంకుమ భరిని మనం ఏంటంటే ఇంటికి తెచ్చుకోవాలని శాస్త్రం చెబుతుందన్నమాట. అలాగే కాకుండా రెండోది వచ్చేసి ఏంటంటేనండి అత్తరండి. అత్తరంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఈ మాసంలో మనము అత్తరిని ఇంటికి కొని తెచ్చుకోవాలన్నమాట. అత్తరిని ఇంటికి ఎందుకు కొని తెచ్చుకోవాలండి అని మీకు సందేహం రావచ్చు. మనం ఏంటంటేనండి కొన్ని అంటే గుళ్ళల్లో మనం చూస్తూ ఉంటాము, కొన్ని దగ్గర మనం చూస్తూ ఉంటాము ఏంటంటే అత్తర్ని చల్లుతూ ఉంటారు. అంటే దేవుని పటాల దగ్గర కానీ విగ్రహాల దగ్గర కానీ అత్తర్ని చిలకరిస్తూ ఉంటారు, చల్లుతూ ఉంటారు. అలా చల్లటం వల్ల ఏంటంటే మంచి వాసన వస్తుందన్నమాట. చక్కటి వాసన రావటం, మంచి పరిమళం వెదజల్లుతూ ఉండటం, రోజంతా కూడా చక్కగా మన మైండ్ అనేది అంటే ప్రశాంతంగా ఉండటం, ఇలాంటివన్నీ కూడా మనం చూడగలుగుతాం. కాబట్టి అత్తర్ని ఇంటికి తెచ్చుకున్న తర్వాత మీరేంటంటే మీ యొక్క పూజ గదిలో చక్కగా అత్తర్ని చిలకరించండి. ఏదైనా దుష్టశక్తి ఉంటే వెళ్ళిపోతుంది, అదృష్టం వరిస్తుంది, అలానే కాకుండా మంచి శుభ ఫలితం వస్తుందని శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి అత్తర్ని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. ఇదేంటంటే మనకు పూజా స్టోర్స్లో ఇప్పుడు దొరుకుతుందండి. కాబట్టి ఎక్కడ మీకు పూజా స్టోర్స్ ఉంటాయో అక్కడి నుంచి అత్తర్ని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని చెప్పొచ్చు. అలానే కాకుండా ఏంటంటే నీళ్ళల్లో అత్తర్ని కలిపి ఇంట్లో చల్లటం వల్ల కూడా ఇంట్లో ఉండే అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా మనం బయటికి రాగలుగుతామని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఇలా కూడా మీరు తెచ్చేసుకోవచ్చు అనమాట. ఇలా తెచ్చుకోవటం వల్ల కూడా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని పురాణం చెబుతుంది. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే గాజులండి. గాజులు ఏంటంటే మనం ధరిస్తూ ఉంటాము. గాజులు ధరించడం వల్ల ఏంటంటే మనకు చక్కటి కళ వస్తుంది. అలానే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే సాంప్రదాయాల ప్రకారం గాజులను ధరించాలి, పెళ్ళైన ప్రతి స్త్రీ కూడాని మనకు మన పెద్దవారు చెబుతూ ఉంటారు కదా. అలాంటి మట్టి గాజులను ఏంటంటే కనుక ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే కనుక మట్టి గాజులను తెచ్చి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజ చేసి ఆ తర్వాత ఆ గాజులను ధరిస్తే చక్కటి యోగం అనేది మనకు ప్రాప్తిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలగటానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా గాజులను ఇంటికి తెచ్చుకోండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఏంటంటే చేతుల్లో మూడు గాజులైనా సరే వేసుకుని ఉండాలి. ఎన్ని బంగారు గాజులు వేసుకున్నా సరేనండి గాజులను ధరిస్తే చాలా మంచిది. లక్ష్మీదేవి అలాంటి స్త్రీని ఇష్టపడుతుంది, అలాంటి స్త్రీని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట. అలాగే కాకుండా గుర్తుపెట్టుకోండి, ఏవి పడితే ఆ గాజులను తెచ్చుకోకండి.
ముఖ్యంగా ఏంటంటే మీరు ఈ మాసంలో ఏ రోజైనా తెచ్చుకోవచ్చు. నార్మల్గా వచ్చేసి శుక్రవారం గురువారాలు చూసుకోండి. సోమవారం కూడా గాజులను ఇంటికి తెచ్చుకోవచ్చు. గ్రీన్ కలర్ రెడ్ కలర్ ఈ రెండిట్లలో ఏదో ఒక కలర్ని మీరు ఏంటంటే ఒక డజన్ అయినా సరే ఇంటికి తెచ్చుకోండి. మనం నార్మల్గా డజన్ అంటాం. డజన్ అంటే మనకు ఏంటంటే 12 గాజులు వస్తూ ఉంటాయి కదా, అలా మీరు ఇంటికి తెచ్చుకుంటే సరిపోతుంది. తెచ్చేసుకున్న తర్వాత మనం పూజలో పెట్టి పూజించుకోవాలి. పూజ అంటే పెద్దగా చేయాల్సింది ఏమీ లేదండి. మనకేంటంటే మార్గశిర మాసం కాబట్టి నోములు, వ్రతాలు, లక్ష్మీదేవి పూజలు ఇలా మనం చేస్తూ ఉంటాము. మన ఇష్టాన్ని బట్టి మనం లక్ష్మీవారంగా భావించే గురువారం తిది రోజున గాజులను తెచ్చి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి దీపం పెట్టి పూలను అంటే అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత దీపధూప నైవేద్యాలతో పూజ చేసుకుని అనంతరం ఆ గాజుల్ని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మనం చక్కగా ఆ తర్వాత ఆ గాజుల్ని ధరించాలి. ఇంతేనండి. ఇలా ధరించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఇలా ఆచరించండి. ఇక అలాగే కాకుండా ఏంటంటే ఈ మాసంలో లక్ష్మీదేవికి ఇష్టమైనవి లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏవైనా సరే తెచ్చుకోండి. బెల్లం తెచ్చుకోవచ్చు, పంచదార తెచ్చుకోవచ్చు. అలాగే కాకుండా ఏంటంటే ఉప్పుని కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. ఉప్పుని కూడా ఇంటికి తెచ్చుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం అయితే రావటం అనేది మీరు చూస్తారనమాట. కావున ఏంటంటేనండి, ఇలాంటి వస్తువులను మీరు ఇంటికి తెచ్చుకోండి. మేము వెండి అంటే ఖచ్చితంగా తేవాలండి అనుకుంటే వెండి తేవాలనే రూల్ ఏమీ లేదండి. వెండి నార్మల్గా ఏంటంటే మన కుంకుమ కాయ అంటే కుంకుమ భరణి అంటాం. మనం నార్మల్గా ఊళ్ళల్లో కుంకుమకాయ అంటాం కదా, అదే మీ ఇంటికి ఈ మాసంలో తెచ్చుకుంటే చాలా మంచిదనమాట. లక్ష్మీనారాయణ యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మనకు కలగటానికి అవకాశం ఉంటుందని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఈ మాసంలో ఖచ్చితంగా ఇలా కుంకుమ భరణి ఇంటికి తెచ్చుకోండి. కుంకుమ భరణి ప్లేస్లో మనం ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి, మనము ఈ మాసంలో ఏంటంటే వెండి కాయన్ని కూడా మనం ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకోవడం వల్ల కూడా మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట. చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూసేసి ఆశ్చర్యపోతారండి. మీరు ఒక శుక్రవారం అయినా సరే తెచ్చుకోవచ్చు, ఒక గురువారం లక్ష్మీవారంగా భావిస్తాం కాబట్టి ఆ రోజుల్లో కూడా తెచ్చుకోవచ్చు. ఇక ఇలా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదనమాట. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటేనండి, ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఈ మాసంలో చేయాల్సింది ఏంటంటే కనుకనండి, ఇరుగువారు పొరుగువారు ఎవరైనా సరే మిమ్మల్ని పెరుగు అడిగినా, పాలు అడిగినా, పెరుగు తోడుకు అడిగినా, లేదంటే మీ ఇంటి నుంచి ఉప్పు అడిగినా, పంచదారను అడిగినా, అలానే కాకుండా మీ ఇంట్లో నుంచి కొన్ని వస్తువులని అడిగితే మీరు అస్సలు కూడా ఇవ్వకండి ఈ మాసంలో ముఖ్యంగా. ఎందుకంటే మన ఇంటి నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట. మనం ఎప్పుడు కూడా పెరుగుని తోడుగా ఇవ్వకూడదు. చాలామంది తెలియక ఏంటంటే పెరుగుని తోడుగా ఇస్తూ ఉంటారు, అంటే తోడు పెట్టడానికి ఇస్తూ ఉంటారు. అలా చేయకండి, అది చాలా తప్పండి. ఏ ఇంట్లో అయితే గడ్డలు గడ్డలుగా పెరుగు అంటే తోడుకుంటుంది కదా కొంచెం గడ్డ పెరుగు, ఆ ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. అక్కడ లక్ష్మీదేవి ఉంది కాబట్టి గడ్డ పెరుగు తయారవుతుందని కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే పాలండి, నార్మల్గా పాలల్లో కొంచెం పెరుగుని మనం తోడు వేస్తే అది మనకేంటంటే గడ్డ ఫామ్ అవుతూ ఉంటుంది కదా. అదేంటంటే చాలా వరకు కూడా కొందరు చేతుల ద్వారా ఏంటంటే పెరుగుని తోడు పెడితే అస్సలు కూడా పెరుగు తోడుకోదు. కొంతమంది అసలు కొంచెం సేపు తోడు పెట్టుకున్నా వారికి ఏంటంటే గడ్డ పెరుగు తయారవుతూ ఉంటుంది. అక్కడ ఖచ్చితంగా లక్ష్మీదేవి ఉంటుంది, ఆమె యొక్క అనుగ్రహం ఉంటుంది. పాలు, పాలతో చేసే పదార్థాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి మన ఇంట్లో లక్ష్మీదేవి ఉందని ఒక కొన్ని సంకేతాలు ఏంటంటే మనకు దైవం పంపిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాంటి వస్తువులను అయితే మనం అస్సలు ఇవ్వకూడదండి. పాలను కూడా బదులుగా ఇవ్వకండి, పెరుగుని కూడా బదులుగా ఇవ్వకండి. ముఖ్యంగా ఈ వారాలు అంటే ఈ యొక్క మార్గశిర మాసంలో ఇవి అస్సలు ఇవ్వకూడదు. ఎవ్వరు అడిగినా, మన సొంత వాళ్ళు అడిగినా కానీ మనం బదులుగా అస్సలు ఇవ్వకూడదు అనమాట. బదులనే కాదు, మన ఇంటి నుంచి ఈ వస్తువులని ఇవ్వకూడదు వేరే వాళ్ళకు. ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక చింతపండు కూడా ఈ మాసంలో దానం చేయకూడదు. అలానే కాకుండా అంటే బదులుగా ఇవ్వకూడదు. అలాగే పంచదారను కూడా ఇవ్వకూడదు. బెల్లము అలాగే పాలు ఇంకా పెరుగు మనం చెప్పుకున్నాం కదా, ఇలాంటి వస్తువులని అసలు ఎప్పుడు కూడా ఇవ్వకూడదు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ధనియాల పౌడర్ని ఈ మాసంలో మనము అంటే బదులుగా దానంగా ఇవ్వకూడదు. మన ఇంటి నుంచి ధనియాలు అస్సలు బయటికి వెళ్ళకూడదు. అలా వెళితే మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఇలా ఆచరించండి. ఇంకా అలాగే కాకుండా మీరు గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వస్తువులని మీరు దానం చేయటం వల్ల ఏంటంటే మన ఇంట్లో సంపద అనేది తగ్గిపోతుంది. సంపద అనేది ఎప్పుడూ కూడా పెరగదనమాట. ఈ మాసంలో ముఖ్యంగా ఏంటంటే వీటిని దానం చేసుకోవటం వల్ల మన ఇంటి నుంచి లక్ష్మీదేవి వేరే వాళ్ళింటికి వెళ్ళిపోతుంది. మన సంపాదన తగ్గిపోయి మనకు చాలా అష్ట కష్టాలు వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా, అమ్మవారి యొక్క చల్లని చూపు ఉండాలన్నా మనం చెప్పుకున్న వస్తువులు తెచ్చుకోండి. అంటే మనం చెప్పేది కాదు, శాస్త్రంలో చెప్పబడ్డవి. కాబట్టి వీటిని ఆచరించేసి చక్కగా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది. అంటే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీకు కావలసినంత ఐశ్వర్యం
లభిస్తుంది. ఐశ్వర్యం ఎలా లభిస్తుంది, ఆరోగ్యం ఎలా ప్రాప్తి అవుతుంది అంటే మనం చెప్పుకున్నాం కదా, గాజులను ధరిస్తే మనకు ఐశ్వర్యం లభిస్తుంది, చక్కటి యోగం ప్రాప్తిస్తుంది. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే అత్తర్ని తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఖచ్చితంగా మన ఇంటికి వస్తుందండి. మీరు అబ్జర్వ్ చేయండి, అది తెచ్చుకున్న తర్వాత మీ ఇంట్లో చిలకరించుకోండి, మీ ఇంట్లో అంటే పరిహారంగా పాటించుకోండి, మీ పూజ గదిలో నీళ్ళల్లో కలిపి చిలకరించుకోండి, చక్కటి యోగం ప్రాప్తిస్తుంది. ఏదైనా భూత పిశాసాలతో మీరు బాధపడుతున్నా, మీ ఇంట్లో ఏదైనా సమస్య ఉన్నట్టయినా, దైవ అనుగ్రహం లేదని మీరు అనుకుంటున్నా సరేనండి, ఎందుకంటే ఈ మాసం మార్గశిర మాసానికి మనం చాలా ప్రాధాన్యత ఇస్తాము. లక్ష్మీనారాయణ అనుగ్రహం కలగాలని మనం అనేక రకాల పూజలు చేస్తూ ఉంటాము. కొంతమంది నోములు ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఏంటంటే కొన్ని నీళ్ళని తీసుకుని అందులో అత్తర్ని ఒక 7-8 చుక్కలు వేయాలి. చుక్కలు మాత్రమే వేయాలి. వేసేసిన తర్వాత ఆ నీటిని పూజ గదిలో ఇంటి ముందు గుమ్మాల దగ్గర తలుపులపై చల్లుకుంటే ఇంట్లో ఉండే దుష్టశక్తులన్నీ కూడా నశించి లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలగటానికి అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆచరించేసి చక్కటి శుభ ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి. ఈ మార్గశిర మాసం సంవత్సరానికి ఒకసారి వస్తుంది, కాబట్టి ఈ మాసాన్ని చక్కగా వినియోగించుకోండి.